Good evening, sir and dear students. Welcome to AKSIS. Today we have Sri Charan Lakkaraju sir with us, who is a motivational speaker. And today sir is going to speak about how to keep up motivation levels for competitive examinations. You can start the class, sir. Good evening, everyone. So in the series of Monday Motivation, we are discussing about different topics from ranging from time management, stress management, how to cope up with stress during this lockdown, communication skills. And now the one thing is about, a lot of people talk about motivation, but how to keep up the motivation, because it's kind of a marathon that which we are running now. Manam chaala saal maatladukuntune unnam in different sessions lo kuda. Ee sudheergamaina journey lo different points manaki prati okkaru manam motivate aitunta. మోటివేట్ అయిన తర్వాత ఆ మోటివేషన్ ని మనం కంటిన్యూ ఎలా చేయాలి ఆర్ సస్టైన్ ఎలా చేయాలి ఎందుకంటే నిలబెట్టుకోవాలా మనం ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ అయినా కానీ ఆ ప్రిపరేషన్ లెవెల్స్ లో అయినా కానీ చాలా మంది ఇప్పుడు నాకు చాలా మంది అడుగుతుంటారు ఇప్పుడు ఇలాంటి లాక్డౌన్ టైంలో మేము పాజ్ చేయమంటారా మేము వేరే ఏదైనా జాబ్ చూసుకోమంటారా ఆన్లైన్ జాబ్స్ ఉన్నాయా ఆర్ డిఫరెంట్ ఎవ్రీ ఇండివిజువల్ హ్యాస్ హిస్ ఓన్ ఆర్ హిస్ ఆర్ హర్ ఓన్ పర్స్పెక్టివ్ వాళ్ళ వాళ్ళ దృక్పథాలు వాళ్ళకు ఉన్నాయి ఏంటి అంటే బేసిక్ గా చెప్పాలంటే మనకి ఈ టైంలో ఇలాంటి టైమ్స్ లో మనము ఫోకస్ అనేది అలానే నిలబెట్టుకోవడానికి మనం ఏం చేయాలి అండ్ రెండోది మన మోటివేషన్ లెవెల్స్ అంటే ఈ మోటివేషన్ లెవెల్స్ కూడా ఎలా ఉంటాయి అంటే ఇప్పుడు సడన్ గా ఇలా అవుతున్నప్పుడు నా ప్రిపరేషన్ చాలా బాగుండే ఈసారి సడన్ గా ఇలా అయింది నెక్స్ట్ ఇయర్ ఎలా ఉంటుందో ఏమో అనే ఒక చిన్న సంకోచం మన మైండ్ లో ఒక డౌట్ లాగా మన మైండ్ లో అందరికీ ఉంటుంది సో బేసిక్ గా మనం ఇప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన కొన్ని పాయింట్స్ వాట్ ఆర్ ద 3-4 స్టెప్స్ హౌ వీ కెన్ ఎన్ష్యూర్ మనం ఏంటంటే అదే మోటివేషన్ లెవెల్స్ ని కంటిన్యూ చేయడానికి మనం తీసుకోవాల్సిన చిన్న చిన్న సూచనలు అనుకోవచ్చు సజెషన్స్ అనుకోవచ్చు ఒక ఫ్రెండ్లీ వేలో మన ఆలోచన ఎలా మనం ఫామ్ చేసుకోవాలి అనేది ఈ రోజు మనం పెట్టుకున్న ఈ కాన్వర్సేషన్ నంబర్ వన్ మనకి మోటివేషన్ అనేది ఏదైనా చేయడానికి అంటే ఒక గోల్ ఆ గోల్ అనేది ఒక బిగర్ గోల్ లాగా పెట్టుకోవాలి అని ప్రతి ఒక్కరు చెప్తుంటారు గోల్ సెట్టింగ్ అని డిఫరెంట్ లో మాట్లాడుతుంటారు కానీ ఈ గోల్ సెట్టింగ్ లో ఈ బిగర్ గోల్ అనేది చాలా దూరమైన థింగ్ అంటే అది చాలా దగ్గరలో ఉండదు అంటే ఇప్పుడు ఐఏఎస్ క్రాక్ చేయాలి అనేది ఇట్స్ సంథింగ్ విచ్ ఇస్ వెరీ బిగ్ ఆ బిగర్ గోల్ మనం ముందు పెట్టుకున్నప్పుడు మనకి ఏమైపోతుంది అంటే ప్రోక్రాస్టినేషన్ అనేది స్టార్ట్ అవుతుంది ఓకే ఇప్పుడే కాదు కదా ఎగ్జామ్ 1.5 ఇయర్ తర్వాత ఉంది కదా సో ఇక్కడ మనకి ఏమైపోతుంది అంటే ఆ మోటివేషన్ టు డూ సంథింగ్ టుడే విల్ డిక్రీజ్ మోటివేషన్ అనేది ఎలా ఉంటుంది అంటే గ్రాటిఫికేషన్ అనే పదం ఉంది మనకి మనకి ఏం పదం ఉంది గ్రాటిఫికేషన్ ఈరోజు జనరేషన్ అందరూ మనం దేనికి చూస్తున్నారు అంటే ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్ కోసం చూస్తున్నాం ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్ అంటే ఏంటి అంటే చిన్నగా మనం మన భాషలో చెప్పాలంటే 2 మినిట్స్ లో మ్యాగీ అంటే 2 నిమిషాల్లో మ్యాగీ రెడీ అవుతుంది అంటే ఆల్మోస్ట్ మనకి పేషెన్స్ లెవెల్స్ అనేవి చాలా తగ్గిపోయాయి ఎప్పుడైతే పేషెన్స్ లెవెల్స్ తగ్గిపోయినాయో మనకి మోటివేషన్ కూడా అంతే టైంకి తగ్గిపోతుంది అంటే మళ్ళీ అగైన్ వీ నీడ్ టు డూ ఆర్ వీ నీడ్ టు కీప్ అప్ వీ నీడ్ టు డూ సంథింగ్ అగైన్ అండ్ అగైన్ వీ నీడ్ టు గెట్ మోటివేటెడ్ అగైన్ వీ నీడ్ టు వాచ్ సంథింగ్ అగైన్ వీ నీడ్ టు రీడ్ సంథింగ్ బట్ సస్టైనింగ్ ఎక్కడైతుంది సో ఇప్పుడు మనకి చూసుకుంటే ఇక్కడ 2 పాయింట్లు ఉన్నాయి ఒకటేమో గ్రాటిఫికేషన్ ఇంకోటేమో అటెన్షన్ టైం ఒక మోటివేషన్ కి కూడా షార్ట్ స్పాన్ అటెన్షన్ టైం అనేది షార్ట్ స్పాన్ కి వచ్చేసింది అంటే డే బై డే ఆ లిమిట్ ఆఫ్ మోటివేషన్ అనేది కూడా ఆ అటెన్షన్ అనేది కూడా డే బై డే తగ్గిపోతుంది ఈ అటెన్షన్ అనేది ఎందుకు తగ్గిపోతుంది అంటే ఇప్పుడు మనం లాంగ్ వీడియోస్ చేస్తున్నాం అనుకోండి ఒక 2 అవర్స్ 10 అవర్స్ 5 అవర్స్ క్లాస్ 6 అవర్స్ క్లాస్ చేసినప్పుడు ఆన్లైన్ లో అయినా కానీ మీకు ఒక సర్ప్రైజింగ్ విషయం అటెన్షన్ టైం అనేది 8 to 10 సెకండ్స్ కన్నా ఎక్కువ ఉండట్లేదు ఎవరికి అంటే ఒక 10 సెకండ్స్ తర్వాత ఒకరు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు పక్కకి ఎక్కడో చూడడం లేకపోతే వేరే దానికి డైవర్షన్ వెళ్ళడం చూసేటప్పుడు మైండ్ లో ఏదో వేరే థాట్స్ రావడం ఆర్ డైవర్ట్ కావడం ఇవన్నీ అవుతున్నాయి ఇలా అవుతున్నప్పుడు ఇంత చిన్న 8 to 10 సెకండ్స్ ఉన్నప్పుడే నార్మల్ లెవెల్లోనే మనం అటెన్షన్ డైవర్ట్ అయితే ఒక మోటివేషన్ లాంటి ఇంపార్టెంట్ నెసెసిటీ టు కీప్ అవర్ సెల్ఫ్ మోటివేషన్ ఎంత టైం లాస్ట్ అవుతుంది అనేది ఒక బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్ మనకి ఆ క్వశ్చన్ మార్క్ ని మనం ఆన్సర్ చేయాలి అంటే ద ఫస్ట్ బేసిక్ థింగ్ ఏంటంటే లాంగ్ టర్మ్ గోల్స్ కన్నా
how we divide it into shorter or very very short goals. Ante ee roju varaku nenu em cheyagaltanu, ee roju nenu em cheyagaltanu, ఈ రోజు ఏం చేయగలుగుతాను, ఈ వారంలో నేను ఏం చేయగలుగుతాను. ఎందుకంటే మనం ఒక వీక్, ఆ వీక్ కి గోల్ ఏంటి, ఆ వీక్ కి ఇది నేర్చుకొని నేను తర్వాత ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ గురించి మనం మాట్లాడుతున్నాం కనుక ఐఎమ్ రెస్ట్రిక్టింగ్ మై సెల్ఫ్ టు దట్ టాపిక్ ఓన్లీ. ఆ వీక్ కి మనం చదవాల్సినది ఏంటి, ఆ వీక్ కి చదవాల్సిన ఎవాల్యుయేట్ ఎలా చేసుకోవాలి. ఈ ఎవాల్యుయేషన్ అనేది ఇట్స్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఎందుకు ఎవాల్యుయేషన్ అనేది ఇంపార్టెంట్ పాయింట్ అంటే దట్స్ అ only way you can always judge yourself. Chala sala mana motivation lo cheptuntam, never judge anyone kani, but as an individual you should keep on judging you or keep on setting benchmarks for you. Manam chusukunte ee varamlo manu enta chadukunnam, nenu enta chadukunna antu kani chadukunnadi evaluate chesukokapothe, oka chinna practice test raadukokapothe, oka chinna attempt cheyakapothe manamu oka satisfaction level anedi undadu. So there is something mana technical bhashalo cheppalante information loading and recall. Aa information recall ela undi anedi chaala important point. Nenu oka recall ante mana brain ki manam chadutunappudu load chestam anta input, kani output manam eppudo pette badalu how we can train our brain that it will respond in a very fast manner. Ante aa chinna time lo, aa 1 week lo, so shorter time lo ఫస్ట్ స్టెప్ చెప్పింది ఏంటంటే షార్టర్ టైం, నో ప్రోక్రాస్టినేషన్ బికాస్ ఆఫ్ లెస్ అటెన్షన్ టైం. సెకండ్ థింగ్, ఎవాల్యుయేషన్ ఆఫ్ వాట్ యు గో త్రూ ఇన్ దట్ 1 వీక్. ఈ సెల్ఫ్ ఎవాల్యుయేషన్ వల్ల మనకు చాలా లాభాలు ఉన్నాయి. ద రీజన్, సెల్ఫ్ ఎవాల్యుయేషన్ వల్ల ఒక చిన్నపాటి మోటివేషన్ ఫ్యాక్టర్. సెకండ్, టు డూ మోర్, అంటే మనకు వీక్నెస్ ఏరియాస్ ఏంటి అనేది మనకు ఐడెంటిఫై వస్తుంది. అగైన్ దిస్ డిపెండ్స్ ఆన్ విచ్ ఫేజ్ ఆఫ్ ప్రిపరేషన్ యు ఆర్. ఆర్ యూ క్లోజర్ టు ద ఎగ్జామ్? Are you at the fag end or starting a whole preparation now itself? Because adi time ki time ki manamu dani differentiation maname juinchali because of the time. A time factor valla differentiation enduku juinchali anante, basically start chesinappudu em aitundi ante, when you start off any session or any preparation, the energies will be very high. In middle, the energies will go low. In the end of, or the fag end of the preparation, the energy levels will go up again. So this ee curve untadu kada, ee curve madhya part lo it's a plateau kind of thing. Ee plateau time lo manamu we have to understand that evaluation plays a very big role, because we start feeling that we studied a lot. Manam enni test lu raaste we will know how much we didn't, or how many topics which we didn't cover, or how many topics which we have to revisit, or which are the areas that I have to build more ammunition, because it's all about man ammunition ni build cheyadame mana preparation. Exam kanna mundu how you prepare your ammunition is very very important, from a point that okay fine, I am content now, my strategy is fine, I have prepared enough so that I can take more forward. Chaala mandi em antuntaru ante chaala prepare ay varaku practice test raayaddu ani. యాక్చువల్లీ నేనేమంటానంటే ద అదర్ వే రా, హౌ మెనీ టెస్ట్ యూ రైట్ ఇట్ ఈస్ ఫార్ బెటర్ రాదర్ దాన్ గ్రాండ్ టెస్ట్లు కంప్లీట్ టెస్ట్లు ఎలాగో రాస్తాం, కానీ సబ్జెక్ట్ వైజ్ టెస్ట్లు రాసుకోవడం వల్ల ఏంటి అంటే ఇట్స్ అ రీకాల్ థింగ్, హౌ మచ్ యు ఆర్ ఇంబైబింగ్, హౌ మచ్ యు ఆర్ అబ్జార్బింగ్ ద ఇన్ఫర్మేషన్. ఈ రెండు అనేవి వెరీ వెరీ క్రూషల్ టు కీప్ అప్ ద మోటివేషన్ యాజ్ వాట్ ఇట్ ఈస్. ద థర్డ్ థింగ్, వెరీ కొంచెం వినడానికి మనకు ఫన్నీగా అనిపించవచ్చు, కానీ how do you reward yourself? ee motivation ni alane sustain cheyali ante manaki manamu self gifting ane alavatu idhi chaala mandi anukuntaru maaku evaro vero gift cheyali, gift ante manaki manam ichukunedi kuda oka gift. Ante simple example, nenu idi swayam, when we used to prepare I used to say okay fine, if I clear the Sunday exam rasu tarvata test koncham evaluate cheyali ante aa roju inga preparation anedi em undadi, ante we just gift. గిఫ్ట్ అంటే ఫిజికల్ మెటీరియల్ గిఫ్ట్ తో పాటు టైం ని కూడా గిఫ్ట్ ఇవ్వడం కూడా ఒక ఆర్ట్. అంటే ఐ వాచ్ ఎ మూవీ, ఇట్ డిపెండ్స్, కొందరికి మూవీ చూడడం ఇష్టం ఉంటుంది, కొందరికి గేమ్ ఆడడం ఇష్టం ఉంటుంది, కొందరికి ఎవ్రీ వన్ హ్యాస్ దర్ ఓన్ ప్రిఫరెన్సెస్ అండ్ టేస్ట్. బట్ ద పాయింట్ విచ్ ఐఎమ్ మేకింగ్ ఇస్, ఇఫ్ ఐ గెట్ 70% ఆర్ ఇఫ్ ఐ స్కోర్ ఎనీథింగ్ అబౌవ్ 60% ఆర్ 70% ఇన్ మై వీక్లీ టెస్ట్,
or a practice test, you are honest to yourself. You say, I'll gift myself one movie this week. So that's a kind of a carrot game which you are setting a target for yourself. Manam multiple personality disorder antunnam appudu kondarki multiple personality disorder ante gachi type lo aparichitudu type lo vallaki vaalla mind lo rendu images form aitundi aa adha mana individual lo kuda how we challenge ourselves is a great way to keep up the motivation nen chaala motivate ainanu anuntadi kani tarvata results raavu annapudu vaadu chalanga kungipothadu okasari kungipoyinappudu again he doesn't know how to bounce back చాలా మందికి ప్రాబ్లమ్ ఏంటి అంటే దే నో దే ఆర్ వెరీ సక్సెస్ఫుల్ బట్ ద ప్రాబ్లమ్ ఇస్ దే డోంట్ నో ఇఫ్ వాట్ టు డూ ఇఫ్ ఎ ఫెయిల్యూర్ కమ్స్ యూఆర్ మెంటలీ ప్రిపేర్డ్ నౌ బికాస్ యూ నో వాట్ ఈస్ ద పాత్ వాట్ ఈస్ ద క్రైసిస్ ఆన్ ద పాత్ అండ్ హౌ యూ హ్యావ్ టు కోప్ అప్ విత్ దాట్ ఇవన్నీ చేసి ఓకే వాట్ ఆర్ ద రివార్డ్స్ ఓకే హౌ డూ యూ కీప్ యువర్ సెల్ఫ్ హ్యాపీ హౌ డూ యూ ప్యాంపర్ యువర్ సెల్ఫ్ Pampering is the most important thing because if it's a marathon and you are continuing a long run, you should keep up the motivation because it is not one day motivation. You can do it and evaro cheptaru kani mana inner voice ni tune cheyadam chaala important. Inni motivation video lu manam chustadam chaala mandi adugutuntaru sir meer enduku motivation videos baaga viral enduku cheyaru ani. The shortcuts cheppinam ankonde easy ga viral avutadi. Controversial cheppinam ankonde easy ga viral avutadi. Kani nijam maatladnam ankonde ఎక్కువ మందికి నచ్చదు బికాస్ చాలా మందికి అంటే చేంజ్ కాదు నీ లైఫ్ ఇప్పుడే అంటే అది ఎవడు తను పట్టించుకోడు కానీ అదే మీ లైఫ్ చేంజ్ అవుతుంది ఒక వీడియో చూస్తే ఒక నిమిషంలో అని ఒక టైటిల్ పెట్టినాం అనుకోండి చాలా మంది చూస్తుంటారు మనకి ఇక్కడ అర్థం కావాల్సిన పాయింట్ ఏంటి అంటే ఏదైతే ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్ కి చాలా ఈజీగా సెల్ అయిపోతుంది కానీ చాలా హానెస్ట్ గా మనం ప్రిపేర్ అవుతున్నాం మనం కాంపిటేటివ్ ఎగ్జామ్ అయితే నిజాయితీగా మాట్లాడుకుందాం కానీ చేంజ్ అనేది ఆ మోటివేషన్ అనేది చాలా సేపు ఉండదు మనం ఒక యూట్యూబ్ లో ఒక వీడియో చూసినంత సేపు చాలా బాగా అనిపిస్తుంది తర్వాత మనం రియాలిటీకి వస్తాం రియాలిటీకి వచ్చిన తర్వాత తర్వాత ఏం చేయాలో తెలియదు అండ్ చాలా మంది సక్సెస్ అయిన తర్వాత వాళ్ళ స్టోరీలు చెప్తారు కానీ వాళ్ళ రియల్ గా ఎక్కడ మిస్టేక్ చేశారు అనే స్టోరీలు చాలా తక్కువ ఉంటాయి ఎక్కువ అందరు కరెక్ట్ చేసినవే చెప్తారు కానీ కరెక్ట్ చేసిన నీకు కరెక్ట్ కానక్కర్లేదు అండ్ నీకు కనెక్ట్ కానక్కర్లేదు నీకు సూట్ కానక్కర్లేదు కానీ వాళ్ళ తప్పులు సూట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటాయి ఎందుకంటే చాలా తప్పులు కామన్ తప్పులు కొన్ని తప్పులు ఉంటాయి కొత్తగా చేస్తే చాలా కొత్త మంది ఉంటారు సో ఇక్కడ ఈ పాయింట్ ఏంటి అంటే రివార్డింగ్ యువర్ సెల్ఫ్ ఈస్ వెరీ వెరీ క్రూషియల్ అండ్ హౌ యూ సెట్ దోస్ రివార్డ్స్ అండ్ దోస్ రివార్డ్స్ ఫర్ యూ విల్ స్పీక్ అప్ ఫర్ యువర్ సెల్ఫ్ లైక్ ఎనీథింగ్ బికాస్ దట్ టెల్స్ యూ వెన్ యూ అక్యుములేట్ ఆల్ దీస్ థింగ్స్ ఇట్ విల్ ఎండ్ అప్ ఇన్ ద బిగర్ థింగ్ బికాస్ దిస్ ఇస్ అ మ్యారథాన్ దిస్ ఇస్ నాట్ ఎ స్ప్రింట్ మన మోటివేషన్ ని సస్టైన్ చేయాలి చాలా మంది అంటారు మోటివేషన్ ఇస్ లైక్ ఎ డైలీ బాత్ అండ్ మళ్ళీ మళ్ళీ ఇట్స్ లైక్ ఎ డైలీ బాత్ అగైన్ అండ్ అగైన్ యూ హ్యావ్ టు మోటివేట్ యువర్ సెల్ఫ్ సో అలా మోటివేట్ యువర్ సెల్ఫ్ కి ఫస్ట్ టైం కంటెంట్ ఏదో చూడడం వల్ల మోటివేట్ కావడం వల్ల మనల్ని మనం మోటివేట్ చేసుకోవడం ఇస్ అ వెరీ వెరీ గ్రేట్ థింగ్ బికాస్ సెల్ఫ్ స్టార్టర్ వెహికల్స్ కాస్ట్ యూ మోర్ రాదర్ దెన్ అ వెహికల్ కిక్ రాడ్ కైండ్ ఆఫ్ అ మెకానిజం ఆర్ ద ఓల్డ్ టైప్ వెహికల్స్ నౌ ఇట్ ఇస్ ఆల్ సెల్ఫ్ స్టార్ట్ యూ హ్యావ్ టు ఆత్మ నిర్భర్ అని మన మోదీ గారు ప్రైమ్ మినిస్టర్ గారు చెప్పినప్పుడు హౌ కెన్ యూ బీ అ సెల్ఫ్ స్టార్టర్ సో సస్టైనింగ్ మోటివేషన్ ఇస్ ఆల్సో సెల్ఫ్ స్టార్టింగ్ యాటిట్యూడ్ సో ఇవి కాకుండా to just sustain motivation or whatever it is sometimes detaching from the preparation is also needed ante exercise aina gaani book reading aina gaani off the topics gaani movie gaani or music gaani instrument play cheyadam so ivanni enti ante detaching from the regular appudu appudu endante oka formula circuit lo mana car racing chusinappudu kuda madhya madhyalo tires change chestuntaru aa tires change chestunnappudu pit anantam pit stop antam పిట్ స్టాప్ అని ఉంటారు మనకు ఒక ఫార్ములా కార్ రేసింగ్ లో పిట్ స్టాప్ అంటారు ఆ పిట్ స్టాప్ లో ఏమైతుంది అంటే దే చేంజ్ ద వీల్స్ అండ్ దే టేక్ ఎ డీటూర్ అంటే ఒక చిన్న కట్ మెయిన్ ట్రాక్ నుంచి సైడ్ తీసుకొని ఒక 10-15 seconds బ్రేక్ తీసుకుందాం ఆ 10-15 seconds బ్రేక్ తోటి ఏమిటంటే రిజ్యువినేషన్ అవుతుంది ఆ ఇది ఒక్కొక్కరి కెపాసిటీ ఒక్కొక్కరి లాగా ఉంది సో ఆ మోటివేషన్ అనేది ఉన్నప్పుడు దాన్ని సస్టైన్ చేయడానికి అప్పుడప్పుడు ఈ పిట్ స్టాప్స్ ఆర్ నీడెడ్ సో యూ షుడ్ నో హౌ టు స్పేస్ దీస్ పిట్ స్టాప్స్ సో మీరు ఆ పిట్ స్టాప్స్ ని కరెక్ట్ గా మనము డిఫరెన్షియేషన్ చేసుకొని డిఫరెంట్ టైమ్స్ లో దాన్ని స్పేస్ చేసుకొని ఒక ఇంటర్వల్స్ లో డిఫరెంట్ ఈక్వల్ ఇంటర్వల్స్ లో మనం పిట్ స్టాప్స్ ని ఫామ్ చేసుకుంటే మన మైండ్ చాలా ఫోకస్ గా రిజ్యువినేటెడ్ ఎక్స్పీరియన్స్ తోటి మనకి పనిచేసే ఛాన్స్ ఉంటుంది సో అప్పుడు మనం ఆ మోటివేషన్ ని సస్టైన్ చేసే ఛాన్స్ కూడా చాలా ఎక్కువ రోజులకు ఉంటుంది బికాస్ యాజ్ ఐ సెడ్ ఇట్స్ అ మ్యారథాన్ సో యూ నీడ్ టు సస్టైన్ ద మోటివేషన్ సో ఐ జస్ట్ రిపీట్ దీస్ పాయింట్స్ అగైన్ to sustain or to not to give up
These are very, very crucial factors. How you stop procrastinating, how you stop something which is more important, which is like keeping a long-term goal but not short-term goals. Third, how do you self-evaluate yourself? Because if you don't measure yourself, it is very, very dangerous. You should know how to measure yourself. And when you measure yourself, the other most important factor, which is about rewarding yourself, how much you have achieved. Because you set your own benchmarks. You set your own limits. And once you do this, the last factor, detaching from the things. Detaching from the regular schedule. Detaching and doing something like it can be an exercise. It can be music. Whatnot. You can do whatever your heart says. But it's easier said than done. Cheppadam koncham easier. Cheyadam koncham kashtam. Daniki anduke nenu keep telling. ఒకటేసారి మనం మారడం కన్నా ఇలా అవ్వడానికి ఇంత టైం పట్టినప్పుడు మారడానికి కూడా కొంచెం టైం పడుతుంది. సో బట్ హౌ డు యూ స్పేస్ ఇట్, హౌ డు యూ, ఈ నడ్జ్ థియరీ అని ఉంటుందండి, మీరు ఎప్పుడైనా చదవండి. నడ్జ్ థియరీ ఏంటి అంటే ర్యాపిడ్ గా చేంజ్ చేయడం కాకుండా చిన్న చిన్నగా చేంజ్ చేయడం వల్ల, స్టెప్ వైజ్ మేనర్ చేంజ్ చేయడం వల్ల అడాప్టేషన్ ఈజీగా అవుతుంది. ఒక కొత్త సిచ్యుయేషన్ కి, ఒక కొత్త క్లైమేట్ కి అడాప్ట్ కావాలి అంటే కూడా, కొత్త ఇంటి, ఒక కొత్త కంట్రీకి వెళ్ళినప్పుడు ఫస్ట్ 2-3 డేస్ కామ్ డౌన్ అయ్యి ఇంట్లో ఉండమంట, అంటే ఫస్ట్ అడ్జస్ట్ కావాలి, అక్లమటైజ్ కావాలి. అందుకే మనము ఇలాంటి థింగ్స్ కి కూడా స్లోగా స్టెప్ బై స్టెప్ మేనర్ లో ఇఫ్ వీ అడ్జస్ట్ అవర్ సెల్ఫ్, అవర్ మోటివేషన్ విల్ రిమైన్ ఫర్ ఎ లాంగర్ పీరియడ్. యా, ఐ వుడ్ లైక్ టు టేక్ క్వశ్చన్స్ రవి. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ యువర్ వ్యూస్ ఆన్ దిస్ టాపిక్. ఐ హోప్ యు నో ఆల్ ది స్టూడెంట్స్ విల్ బి motivated throughout their preparation for competitive exams. Thank you, dear students.